ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దళితుల సమస్యలను పరిష్కరించకపోతే వెలిగండ్ల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు గోన దానయ్య హెచ్చరించారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి పంచాయతీలోని దళిత సామాజిక వర్గానికి చెందిన పేద ప్రజలకు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు తిరుపతి నాయుడు సమయంలో అసైన్డ్ కమిటీల ద్వారా 73 మందికి 218 ఎకరాలు కేటాయించారన్నారు. కనగిరిలోని దళిత హక్కుల వేదిక కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ 15 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాల కోసం అసైన్మెంట్ కమిటీల ద్వారా పేద ప్రజలను గుర్తించి భూమి లేని పేదలకు కమిటీల ద్వారా కేటాయించిన భూములను ఇప్పటికీ పొజిషన్ చూపించుకోవడం దారుణమన్నారు. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. పందువ రెవెన్యూ గ్రామ పరిధిలోని గుడిపాటిపల్లి దళిత పేదలకు చెందిన పొజిషన్ చూపించాలని లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. గుడిపాటిపల్లి సచివాలయంలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ జడ్పీటీసీలకు వినతి పత్రం ఇవ్వగా వారు తహసీల్దార్కు ఫోన్ చేయగా మాట్లాడకుండా పెట్టేయడం, కట్ చేయడం దారుణమన్నారు. ఇది ఆ అధికారి పనితీరుకు ఒక నిదర్శనమన్నారు. వెలిగండ్ల తహసీల్దార్ పెత్తందారులకు వత్తాసు పలుకుతూ పేదల పొట్టగొడుతున్నారన్నారు. ఈ విషయంపై శ్రీయుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కలగజేసుకుని పేదలకు భూములు పంచే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు దానయ్య, దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడి. ఈరోజు గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీలో గతంలో మాజీ దివంగత ఇంగినేని తిరుపతి నాయుడు గారి హయాంలో అసైన్డ్ కమిటీల ద్వారా ఏదైతే దళితులు మాదిగలకు భూములు కల్పించారో ఆ భూములు ఇప్పటివరకు పొజిషన్ చూపించకుండా రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఆ దళిత ప్రజలకి సరైన న్యాయం జరిగిన దాఖలా రోజు ఆ ఎంఆర్ఓ గుర్తుంచుకోవాలా? మీరు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఎంత వీలైతే అంత త్వరగా సమస్య పరిష్కరించని పక్షంలో మేము ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకొని పోయి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎండగడతాం. ఎందుకనంటే అసైన్డ్ కమిటీలో డైరెక్టర్గా మామూలుగా చైర్మన్గా ప్రకాశం జిల్లా కలెక్టర్ వారు వీళ్ళు నిజమైన అర్హులని గుర్తించినప్పటికీ నేటికి పొజిషన్ చూపించకుండా ఈ పెత్తందారీ వ్యవస్థకి ఈ ఎంఆర్ఓ ఏదైతే వత్తాసు పలుకుతున్నాడో మీరు అది మానుకోవాలి. మీరు వెంటనే ఆ భూములు పొజిషన్ చూపించని పక్షంలో అతి త్వరలో దళిత హక్కుల వేదిక మీ ఎంఆర్ఓ వెలిగండ్ల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తుంది.